హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఎలా నీట్గా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పైపింగ్ని నార్మల్ పాదంతో ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ గుండా 2 ఇంచులు పైపింగ్ క్లాత్ తెగొట్టి రెడీ పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను పాదం కాడ చిన్న సెట్టింగ్ చేస్తాను, ఆ సెట్టింగ్ చూడండి ఎలా చేయాలో. ఇప్పుడు చూస్తున్నారు కదా, కరెక్ట్గా నీడిలు పాదం హోల్లో సెంటర్ని పడుతుంది. ఆ సెంటర్ని పడిన దాన్ని ఒక స్క్రూడ్రైవర్ తీసుకొని, జస్ట్ ఇటువంటి స్క్రూడ్రైవర్ ఒకటి తీసుకొని దాని సాయంతో వెనకాల బ్యాక్ సైడ్న మనకు బోల్ట్ ఉంటుంది కదా, బోల్ట్కి పాదానికి సెంటర్ని పెట్టండి. ఆ స్క్రూడ్రైవర్ని పెట్టి మీరు లెఫ్ట్ సైడ్కి పాదానికి ఎంటండి. అది కూడా లైట్గా కదులుతుంది, చూసారా కరెక్ట్గా నీడిల్ పక్కకంట వచ్చింది. ఇంతకుముందు సెంటర్కి ఉండేది, ఇప్పుడు నీడిల్ పక్కంట వచ్చింది పాదం. అలా మీరు లెఫ్ట్ సైడ్కి పాదాన్ని జరపాలి, అంటే మీరు రైట్ సైడ్కి గుంజుకోవాలి స్క్రూడ్రైవర్తోటి. అలా చేస్తే మీకు కరెక్ట్గా మన థ్రెడ్ వచ్చి ఆ గ్యాప్లో కూర్చుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను తయారు చేస్తాను చూడండి. 2 ఇంచెస్ ఉందా అనుకున్నట్టు 2 ఇంచెస్ రెడీగా పెట్టుకున్నారు కదా, ఆ 2 ఇంచెస్ తీసుకొని మనకి ఏమైనా 2-3 జాయింట్లు పడితే ఇలా రెప్పో ఎడగొట్టుకోండి. కంపల్సరీ డబల్ అయితే ఒక సైడ్కి అయితే ఖర్చు ఉంచకూడదు, వాటికి కంపల్సరీ సెంటర్కి ఇరుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మడత పెట్టి అడ్డంగా ఒక స్టిచ్చింగ్ వేయండి. వేసిన తర్వాత చిందా మనం ఒక సైడ్కి జరుపుకున్నాం కదా, కరెక్ట్గా అదే గాడిలో పెట్టి ఆ గాడంట 1/4 ఇంచు మడత పెట్టుకొని, చూడండి నేను చూపిస్తాను కదా, అలాగే 1/4 ఇంచు మడత పెట్టుకుంటే ఆ గాడిలో వేసుకుంటే మీకు వన్ సైడ్ పాదం కన్నా చాలా నీట్గా వస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇంకా అంతే, వాళ్ళ పొడవని పెట్టుకోవడం వేసుకోవడం. మీకు స్పీడ్గా పెడుతున్నాను వీడియోని, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది వీడియో, దాని గురించి స్పీడ్గా పెడుతున్నాను. చాలా అబ్జర్వ్ చేస్తూ చూడండి, ఇలాగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు మొత్తం ప్రాసెస్ చాలా నీట్గా వస్తుందన్నమాట. మీరు ఇదొక్కటి వీడియో చూస్తే మీరు ఈజీగా సింగిల్ పాదం లేకుండానే మీరు జుక్కీకైనా, పెద్ద మిషన్కైనా, చిన్న మిషన్కైనా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇలాగే రెడీ పాదాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఏదైనా సరే మంచి నీట్గా వస్తుంది. నెక్స్ట్ గోట్ తయారు చేసుకున్నాం కదా, ఫ్రంట్లు రెండింటికి కలిపి ఒకసారి ఫ్రంట్ మార్క్ పెట్టుకోండి. ఎందుకంటే హెచ్చుతగ్గులు రాకుండా ముందుగానే మార్క్ పెట్టుకుంటే కనుక మీకు యాజ్ ఇట్ ఈజ్ సేమ్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ నేను మార్క్ చేశాను, మీకు చూపించడం కోసం మళ్ళీ ఒకసారి మార్క్ చేస్తున్నాను. చూడండి, జస్ట్ అలా సమానంగా మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకున్న తర్వాత జస్ట్ 1/4 ఇంచు ఖర్చు కావాలి మనకి. ఆ 1/4 ఇంచు నేను ఆల్రెడీ నేనైతే వేసేసుకోగలను, మీకు చూపించడం కోసం, కొత్త వాళ్ళ కోసం నేను ఇలా మార్క్ చేసి చూపిస్తున్నాను. అలా మొత్తం బ్లౌజ్ నెక్ అంతా కూడా మొత్తం రౌండ్ అంతా కూడా గీసేసుకోండి, సేమ్ ఆ 1/4 ఇంచు ఖర్చు. మీరు అలా గీసుకున్నప్పుడు మీకు అసలు హెచ్చుతగ్గులు ఏమి రాకుండా నీట్గా వచ్చేస్తుంది. మీకు మొత్తం సర్కిల్ మొత్తం రౌండ్ అంతా గీసేసుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. వీడియో కొద్ది ఫాస్ట్ పెట్టాను. చూడండి, ఇందా మార్క్ పెట్టాను కదా, అది మార్క్ కాంచి కరెక్ట్గా అలా రౌండ్ అందంగా తిప్పేసుకున్న తర్వాత మీరు ఖర్చు కింద వైపు పెట్టుకొని జస్ట్ మళ్ళీ ఇందాక నీ థ్రెడ్ పైపింగ్ ఎలా తయారు చేశారో అదే గాడిలో పెట్టుకొని ఆ కుట్టమంట ఒక టాక కొట్టండి అక్కడ. ఆ కుట్టమంట పెట్టుకొని ఆ మార్క్ పక్కమంట ఈ పైపింగ్ క్లాత్ పెట్టుకొని జస్ట్ అలా కొట్టండి. ఎక్కడ కూడా మార్కు బయటికి లోపలికి కూడా వెళ్ళకుండా ఆ మార్క్ మీదే పెట్టండి ఆ థ్రెడ్ని, థ్రెడ్ పైపింగ్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కుట్టుకుంటే వెళ్ళండి సరిపోతుంది. చూడండి, నేను ఎక్కడ మార్క్ తప్పకుండా ఎలా పెడుతున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టండి. మీకు లేదు నాకు కింద ఖర్చు నాకు ఎంత వెళ్తుందో నాకు అడ్జస్ట్మెంట్ తెలుతుందంటే ఆ మార్కింగ్ అవసరం లేదు, అవాయిడ్ చేసేయండి. మీరు కొత్త వాళ్ళు కొద్దిగా స్టార్టింగ్లో మనకి ఎందుకు ఖర్చు ఎక్కువ తగ్గు పడుతుంది అనుకుంటే మీరు ఖచ్చితంగా మార్క్ చేసుకొని మట్టుకే కుట్టండి. కుట్టినప్పుడు మీకు ఎక్కడ కూడా రౌండ్ కానీ నెక్ షేప్ కానీ మిస్ అవ్వకుండా సేమ్ మనం ఎలా అయితే కట్ చేసామో అలా వచ్చేస్తుంది.
చూడండి ఇక్కడ కొద్దిగా స్లో పెట్టాను, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తారని. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్క్లో ఎక్కడ ఉందో ఎక్కడ మిస్ అవ్వకుండా అరౌండ్ షేప్లో అరౌండ్ షేప్ అలా కూర్చోబెట్టండి, వేసుకోండి అంత సరిపోతుంది. ఫ్రంట్ మార్కింగ్ కూడా సమానంగా వచ్చేలా చూసుకోండి, ఎందుకంటే లేదంటే పట్టీలు తేడా వచ్చేస్తాయి అన్నమాట. ఇందాక అక్కడ మార్క్ కాడ ఎలా పెట్టారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చేలా చూసుకొని అక్కడ ఒక టాగా కొట్టి దారం తగ్గొట్టండి. ఓకే చూసారు కదా మొత్తం అంతా నేను ఎలా యాడ్ చేశాను. ఫ్రంట్ మీకు నాట్లు పెట్టడం చూపించలేదు, రికార్డ్ అవ్వలేదు అది. ఈ మొత్తం ప్రతి రౌండ్ షేప్లో కూడా ఇలా సిట్కాలు పెడతాం, కంపల్సరీ పెట్టండి. మొత్తం సుటూరు కూడా పెట్టేయాలి కంపల్సరీ, ఆ రౌండ్ షేపుల దగ్గర ఎక్కువ పెట్టాలి మెయిన్. మళ్ళీ జస్ట్ ఇందాక ఏదైతే నీడిల్లో కుట్ట ఆ పైపింగ్ దగ్గర వేసారో సేమ్ అక్కడే మళ్ళీ పాదం పెట్టుకొని అక్కడే వేయాలి. కరెక్ట్గా పావించే మాడవండి సరిపోతుంది మీకు. యాజ్ ఇట్ ఈజ్ మొత్తం అంతా ఈ సెవర్ మొదలెట్టారు, ఎంతైతే మొదలెట్టారో ఆ పావించు అదే పావించు ఆ సెవర్ వరకు కూడా అదే మడవాలి. ఎక్కువ తక్కువలు రాకూడదు, ఎందుకంటే ఎక్కువ తక్కువలు వచ్చిన కానీ మళ్ళీ మనం నెక్స్ట్ దానికి మిషన్ కుట్టేసేటప్పుడు పైకి లావుస్ అన్నం కింద వస్తుందన్నమాట. అలా రాకుండా ఉండాలంటే మీరు ఎంతైతే మడుతారో స్టార్టింగ్లో పావించు అదే పావించు కంటిన్యూయింగ్ వెళ్ళాలి. మీరు స్పీడ్ పెట్టాను, అది చాలా టైం ఎక్కువ అయిపోతుందని కొద్దిగా స్పీడ్గా పెట్టాను. స్టార్టింగ్లో కొద్దిగా స్లో ఉంచి చూడండి, కొద్దిగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడ స్కిప్ అయితే చేయకండి, ఎందుకంటే వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇందులో మన బోటిక్లో వేస్తారు సేమ్ ఆ టైప్లో కూడా మీకు ఇందులో అర్థమయ్యేలా చెప్తాను. నార్మల్గా కమర్షియల్గా వాడే వాళ్ళు కొంతమంది బోటిక్లో ఎక్కువ రేట్ తీసి థ్రెడ్ పైపింగ్ వేస్తారు, సేమ్ అలా కూడా మీకు యూజ్ అవుతుంది ఇది. ఒకసారి నేను సెవెర్ వరకు చూడతా ఉండండి. ఓకే చూసారా నీట్గా వచ్చేసింది. మీరు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు జాగ్రత్తగా తగ్గొట్టండి, ఎందుకంటే అడుగున ఉన్న మన బ్లౌజ్ క్లాత్ తెగిపోతుంది. జాగ్రత్తగా చూసుకొని మెల్లిగా తగ్గొట్టుకోండి. నేనైతే స్పీడ్ పెట్టాను, నేను అంతే స్పీడ్ తగ్గొడితే ఈజీగా కమ్మున ఏ బ్లౌజ్ క్లాత్ వెళ్ళినా కానీ ఆ కత్తిలోకి వెళ్ళిపోయి కట్ అయిపోతుంది. స్లోగా నిమ్మతంగా ఆ బ్లౌజ్ క్లాత్ ఎక్స్ట్రా వచ్చిన పైపింగ్ క్లాత్ని అయితే తగ్గొట్టేసుకోండి. ఓకే ఇప్పుడు జస్ట్ అది ఒకటి మర్చిపోని మీకు ఒకసారి హ్యాండ్ వర్క్ వేస్తే ఎలా ఉంటుంది అన్నది చూపిస్తున్నాను. దీనికి హ్యాండ్ వర్క్ వేసుకోవచ్చు, నెక్స్ట్ మిషన్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చు. హ్యాండ్ వర్క్ వేస్తే బాగా మంచి ఫినిషింగ్ ఉంటుంది మనకు. ఓపుకుండి హ్యాండ్ వర్క్ మన సొంత బ్లౌజే హ్యాండ్ వర్క్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే కనుక మీరు ఇలా తిప్పుకొని డైరెక్ట్ హ్యామింగ్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇది కమర్షియల్ పర్పస్ అనుకుంటే కనుక నీట్గా ఇలాగ మడుచుకొని ఖర్చు మడుచుకొని ఖర్చు అలా బయటికి కనపడకంట ఆ మడిసే ఖర్చు బయటికి రాకంట ఓ స్టిచ్చింగ్ వేసుకోండి. పాదం ఇందాక కొద్ది ఒక సైడ్కి జరిపాం కదా, ఆ పాదాన్ని యథాతథంగా ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్లోకి మళ్ళీ పెట్టేసుకోండి. సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెస్ కొద్దిగా రివర్స్ అంతే, కరెక్ట్గా సెంటర్కి నీడిల్ వచ్చేలా పెట్టేసుకుంటే మీకు ఖర్చు అటు ఇటు పడకుండా ఉంటుంది. చూడండి నేను రౌండ్ సర్కిల్లో ఎలా అవుతుందో, స్ట్రైట్గా అట్టు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు, ఇలా రౌండ్ పెట్టుకొని మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి, అప్పుడే రౌండ్ షేప్ నీట్గా ఉంటుంది. ఒకసారి మీకు హ్యాండ్ వర్క్ చేస్తే ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను ఐరన్ చేసి. ఇక్కడ వరకు స్టిచ్చింగ్ చేసి ఆపి ఒకసారి మీకు ఐరన్ చేసి దాన్ని హ్యాండ్ వర్క్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందన్నది చూపిస్తాను చూడండి. ఓకే చూసారా ఫ్రంట్ మనం ఇప్పుడు ప్రజెంట్ స్టిచ్చింగ్ వేసింది ఇది. నెక్స్ట్ మీకు ఐరన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి, అంతవరకు వేసి ఆపాను చూడండి. ఇప్పుడు ఐరన్ చేశాను, చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్ వర్క్. ఈ స్టిచ్చింగ్ లేకుండా హ్యాండ్ వర్క్ చేసుకునే మట్టికి మంచి అఫీషియల్ లుక్ వస్తుంది అన్నమాట. బ్లౌజ్ అంతా ఎక్కడ స్టిచ్చింగ్ ఉంది కదా, స్టిచ్చింగ్ అన్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఇదంతా మెడ చుట్టూరు కూడా మీరు ఎమ్మింగ్ చేసుకున్నారంటే కనుక మంచి లుక్ వస్తుంది అన్నమాట. మీకు ఉల్టా చేసి కూడా చూపిస్తాను చూడండి ఒకసారి.
చూడండి, ఇది చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. మీకు ఎమ్మింగ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. మనకు ఇప్పుడు ఎమ్మింగ్ చేసి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఎమ్మింగ్ చేసి దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది, మీకు అలా కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ప్రస్తుతానికి మట్టుకి ఈ బ్లౌజ్ మట్టుకి మిషన్ స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. ఓకే, ఇందాక ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. చూడండి, ఆ రౌండ్లో కంపల్సరీ అలా స్ట్రైట్ పెట్టకూడదు అన్నమాట. ఇలా స్ట్రైట్గా పెట్టి గబగబా కుట్టేయకూడదు. కంపల్సరీ మనకి ఎక్కడైతే రౌండ్ ఉందో ఆ రౌండ్ సర్కిల్ని మన రెండు మూడు వేలతో అలా పట్టుకొని బ్యాక్ను ఒక చెయ్యి వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. అలా తిప్పినప్పుడే మనం కట్ చేసిన రౌండ్ ఎలా అయితే కట్ చేసామో అలా యాజ్ ఇట్ ఈజ్ రావడానికి సాయిస్ ఎక్కువ ఉంటుంది. చూడండి నేను ఎలా తిప్పుతున్నానో, సేమ్ అలాగే తిప్పండి. మళ్ళీ స్ట్రైట్ దగ్గర స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. ఆ రౌండ్ అంత లెక్క అలా పట్టుకోవాలి. చూడండి ఫ్రంట్ ఎంత నీట్గా ఉంటుందో, బ్యాక్ సైడ్ కూడా మనం ఒకే కొచ్చు మెయింటెనెన్స్ చేయడం వల్ల ఎంత నీట్గా వచ్చిందో సేమ్ ఆ పావించి కొచ్చు అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఉంది. చూడండి ఇక్కడ ఎలా స్ట్రైట్గా పట్టుకోవద్దని చెప్తున్నాను, అలా రౌండే తిప్పండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇందాక ఎలా చెప్పానో అలాగా ఇక్కడ కూడా కొచ్చు లోపల మడిసేసి బయటికి కచ్చే రాకుండా టాక కొట్టేయండి సరిపోతుంది. చూడండి ఫ్రంట్ ఎలా వచ్చిందో రౌండ్. ఇంకా ఎంత ఏం చేసినా ఇంకా అలాగే రౌండ్ అలాగే కూర్చొని ఉంటుంది. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో సేమ్ అంతే. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.